ఇదివరకేంటి ఎవడు పని అటు చేసుకునేవాడు ఎవడు పన అటు చేసుకుంటూ ఈ పని వాలంటీర్ అనేవాళ్ళు చేసేవాడు ఇప్పుడు అందరి పని మానేసి ఇది ఒకటే పని చేశారు అంటే మొత్తం ఎఫర్ట్ అంతా దీని మీద దీని మీద పెట్టారు ఎందుకు ఇది వాస్తవంగా అంటే ఒక ఆస్పెక్ట్ లో జగన్కి పాఠం చెప్పడం ఎలక్షన్స్ కు ముందు ఇట్లా చెయ్యొచ్చు అని మేము చెప్పినా కూడా జగన్ చేయలేదు ముప్పై ఐదు మంది చనిపోవడానికి కారణమైంది జగనే అని అన్నారు అదే ఆ పాయింట్ చెప్పడం కోసం ఎలా చెయ్యొచ్చు అని చూపించడం అన్నటువంటి ఉద్దేశం ఒక రకంగా రిటైర్ అయిన జవహర్ రెడ్డి గారికి ఆ రిటైర్ అయినటువంటి ఎలక్షన్ లో ఈ ఐదేళ్లకి రిటైర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాఠం చెప్పడం అన్నటువంటి ఉద్దేశం ఇందులో అంతే తప్పించి ఇది టోటల్ పథకాలకు సంబంధించినటువంటి సిస్టమ్ అనుకోవడానికి ఉండదు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు అడుగులోనే అనుకోవచ్చా ఇది ఏమన్నా చంద్రబాబు గారు విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే అనే పదం ఎప్పుడు వస్తుందంటే ఈ సిస్టమ్ ఇట్లా కాకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ లాగే బట్టం ఒక్కొక్క విధానం ఒక్కొక్క ప్రభుత్వ పాలసీలో మార్పు అనేది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో పెన్షన్ అన్నటువంటిది మొదట్లో డిబిటీ కింద వేసేవాళ్ళు అకౌంట్లో వేసారు చంద్రబాబు వేసారు ఆ తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళందరూ ఇట్లా